वेलकम टू विश्वनाथ टेक्नोलॉजी चैनल फ्रेंड्स ई रोजु इवाल्टी वीडियो मनमु स्टूडेंट्स की उन्ना कोनी डाउट्स गुरिंची इवाल्टी वीडियो मनमु तेलुसुकुंदाम बट मन चूसुकुन्नट्लयिते नेनु थंबनेल लो कोनी क्वेश्चन्स अयिते इच्चानन्नमाट आ मूडु क्वेश्चन्स की इवाल्टी वीडियोलो मीकु क्लियर गा इन्फर्मेशन अनेदी अंदिस्तानु दान्नि बट्टि मीरु डिसैड अवच्चु एटुवंटि एलाग मनकि ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాయి అనేది మీరు ఆలోచించుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనము వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మీరు మన విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం థంబ్నైల్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే చెప్తున్నాను ఆన్సరు 10వ తరగతి పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చాను కదా దీనికి ఆన్సర్ ఏమిటంటే ఒకసారి మీరు ఆలోచించండి 10th క్లాస్ ఎగ్జామ్ అనేవి మనకి మల్టిపుల్ చాయిస్లో ఉన్నాయా లేక థియరీ డిస్క్రిప్షన్లో ఉన్నాయని ఆలోచిస్తే మనకి ఆన్సర్ ఏమిటంటే కన్ఫామ్గా మనకి డిస్క్రిప్షన్ పార్ట్లో ఉన్నాయి దాని తర్వాత థియరీ పార్టికల్ రూపంలో ఉన్నాయి దాని తర్వాత సమ్మరీ ఎగ్జామ్స్ దాని తర్వాత పారాగ్రాఫ్ రూపంలో అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ప్రజెంట్ ఈ మోడల్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ డిస్క్రిప్షన్ మోడల్ కానివ్వండి ఈ మల్టిపుల్ చాయిస్ మోడల్ కానివ్వండి దాని తర్వాత థియరీ మోడల్ కానివ్వండి ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే రాసే విధానంలోనే ఉన్నాయి రాసే విధానంలో ఉంటే మనం ఆన్లైన్లో ఏ విధంగా రాయగలము రాయలేం కదా అందుకని ఖచ్చితంగా ఇవి మనకి ఆన్లైన్లో పెట్టే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా కాదు అనే ఒక విషయానికైతే మనం రావాలి ఈ విధంగా మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో ఖచ్చితంగా రాయడానికైతే కుదరదన్నమాట కాకపోతే మనం ఇప్పుడు కన్ఫామ్గా చెప్పేది ఏంటంటే ఈ ఆన్లైన్లో జరిపే విధానం అనేది ఇంతవరకు అయితే ప్రజెంట్ అయితే ఎవరైతే అనుకోలేదు అది జరగను కూడా జరగదు ఎందుకంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడము ఆపేయచ్చేమో కానీ ఈ విధంగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరగదు అన్నమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే ఇక నెక్స్ట్ క్వశ్చన్కి మనం చూసుకున్నట్లయితే థంబ్నైల్లో సెకండ్ క్వశ్చన్ మనము ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 10వ తరగతి పేపర్స్ అనేవి స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తారా అని చెప్పి నేను థంబ్నైల్లో సెకండ్ క్వశ్చన్ అనేది వేయడం అయితే జరిగిందనమాట దీనికి ఆన్సర్ వచ్చినట్లయితే మనకి ఫ్రెండ్స్ మనము ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కరోనా కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి కరోనా కేసులు అనేవి మనకి ప్రపంచవ్యాప్తంగానే ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే ఉందన్నమాట దీన్ని బట్టి మనము ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా 100% మనకి జెన్యున్గా కరెక్షన్ చేస్తారా అంటే మనకి స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తారా లేకపోతే లూజ్గా అట్టా చూసి చూడనట్టు మనకి మార్క్స్ లెవెల్లో కరెక్షన్ చేస్తారని చూసుకున్నట్లయితే మనకి ఒక 20% కానివ్వండి 20% కానివ్వండి మనకి లూజ్గా వాల్యుయేషన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట కరెక్షన్ చేసే అవకాశం ఎగ్జామ్స్ అనేవి ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే ఇప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు ఇన్విజిలేటర్ అని అయిన అతను మనకి స్పీడ్గా కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో స్పీడ్ అవసరం దాన్ని బట్టి మిస్టేక్స్ పోయే అవకాశం ఉంది ఆ మిస్టేక్స్ పోవడం వల్ల అందరూ ఫెయిల్ అవుతారని కాదు అందరూ పాస్ అవుతారు అని కాదు ఖచ్చితంగా అతను ఇన్విజిలేటర్ అనే అతను ఖచ్చితంగా ఈ లాక్డౌన్ సమయంలో మనకి పిల్లలు అనే వాళ్ళు ఏం చదివి ఏం రాస్తుంటారు అని చెప్పి వాళ్ళకు ఒక చిన్న వెలిత అనేది ఉంటుంది దాన్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ అందరినీ పాస్ చేసే అవకాశం అనేది మనకి 100% కనబడుతుంది దీన్ని బట్టి మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ పేపర్స్ కరెక్షన్ అనేది చాలా వరకు అయితే స్ట్రిక్ట్గా జరిగే అవకాశాలు అయితే లేవు అనేది ప్రూఫ్ అయిపోయింది కన్ఫామ్గా ప్రతి ఒక్కరిని పాస్ చేయాలనే ఉద్దేశంతోనే పేపర్ అయితే రుద్దడం జరుగుతుంది బట్ మీరేం చేస్తారంటే రిలేటెడ్గా క్వశ్చన్ ఇచ్చారు కదా దానికి రిలేటెడ్గా మ్యాటర్ రాస్తే వారు ఫస్ట్ ఒక రెండు లైన్స్ చదువుకొని ఇక దానికి ఫుల్ మార్క్స్ అయితే వేసే అవకాశాలు అయితే ప్రజెంట్ ఇప్పుడు కనబడుతున్నాయి దాన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కరెక్షన్ అనేది చాలా వరకు అయితే లూజ్గానే జరుగుతుంది అనే విషయాన్ని మీరందరూ అయితే గమనించండి ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్కి పోయినట్లయితే థంబ్నైల్లో 3 క్వశ్చన్ చదువుతున్నా వినండి ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ తర్వాత అంటే 10వ తరగతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ తర్వాత మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా అని చెప్పి నేను క్వశ్చన్ అయితే మెన్షన్ చేశాను కొంతమంది డౌట్ అయితే అడిగారు ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి ఏ ఎగ్జామ్స్ జరిగినా కానివ్వండి వాటిలో పోయిన సబ్జెక్టులు రాసుకోవడానికి మనకు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ జరుగుతాయి చాలా మందికి తెలుసు అవి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట దాన్ని బట్టి దీనికి ఆన్సర్ ఏమిటంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా 100% అయితే సంపూర్ణంగా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి జరగకపోతే అసలు ఎడ్యుకేషనల్ సిస్టమే వేస్ట్ అర్థమైందా
ఖచ్చితంగా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా అయితే జరుగుతాయి. దానిలో అయితే మనకి ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. మీ ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, వారే తెలుసుకుంటారు అర్థమవుతుందా, లేకపోతే మీరే చెప్పండి. దాన్ని బట్టి మనకు రెగ్యులర్ ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానివ్వండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. వాటిలో మనకి డౌట్ అయితే మనకి ఎటువంటి డౌట్ అయితే ఉండదు. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ కూడా, 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక ఈ 3 క్వశ్చన్స్ ఇంకోసారి మనం తెరవేసుకున్నట్లయితే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేవి జరగవు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ మ్యాటర్ మీ వరకే పరిమితం కాకూడదు కదా, మీలాంటి ఎంతో మంది 10th క్లాస్ విద్యార్థులకు షీట్గా జరగ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ వీడియో కష్టపడి చేసినందుకు మీ కరోనా వైరస్ ప్రభావం చాలా లైక్ అయితే చేసుకోండి. ఇండియా వచ్చినట్లయితే మన విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది నెక్స్ట్ వేరే క్వశ్చన్ అయితే లేదు. ఉంటాను. 3 క్వశ్చన్ వచ్చినట్టు మనకి